హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఎప్పట్లాగానే ఈరోజు కూడా మన వీడియో చాలా బాగుంటుందండి, అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఏ ఒక టిప్ నచ్చినా సరే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలా మురికి పట్టిందండి, దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. మనం చేతితో పట్టుకుని డోర్ని తీసేటప్పుడు వేసేటప్పుడు మన చేతులకున్న మురికి జిడ్డు అనేది కూడా ఇలా డోర్స్కి అంటుకుని ఉంటుందండి. ఫ్రిడ్జ్ వచ్చేసి లైట్ కలర్ అవ్వడం వలన మురికి బాగా కనపడుతుంది. దీన్ని క్లీన్ చేసుకోవడానికి నిమ్మ చెక్కను తీసుకుని ఈ విధంగా రుద్దానండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు రుద్దేసరికి చాలా వరకు పోయింది చూడండి. చూసారా, ఇది వచ్చేసి రస్ట్ పట్టిందండి. ఫ్రిడ్జ్ కొని దగ్గర దగ్గర 20 ఇయర్స్ అయిందనమాట, అందుకే డోర్ దగ్గర ఈ విధంగా కొద్దిగా రస్ట్ పట్టింది. నిమ్మ చెక్కతో రుద్దినప్పుడు పూర్తిగా పోలేదండి, నేను పోతుందేమోనని ట్రై చేశాను. ఇంకా డోర్ పైన మరక పూర్తిగా పోలేదు కదా, ఇప్పుడు ఇంకా నేను పేస్ట్ని ట్రై చేద్దామని ఇలా పేస్ట్ని అప్లై చేశానండి. పేస్ట్ని అప్లై చేసి బ్రష్ని కొద్దిగా నీళ్ళల్లో తడిపి ఈ విధంగా రుద్దాను. ఇది కూడా ఒక 2-3 నిమిషాల పాటు రుద్దానండి. చాలా బాగా పోయింది, మురికి అంతా చక్కగా పోయిందండి. నేను ఇది ట్రై చేసేటప్పుడే వర్క్ అయితే కనుక వీడియో పెడదాము, లేదంటే కనుక వదిలేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. చాలా నీట్గా వచ్చింది. మీరు ఇలా క్లీన్ చేయాలంటే డైరెక్ట్గా పేస్ట్తోనే క్లీన్ చేయండి. నిమ్మ చెక్కతో చూసారు కదా, పూర్తిగా పోలేదు, పేస్ట్తో అయితే చక్కగా పోయింది. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టాలండి. ఒక్కొక్కసారి భలే ఇబ్బందిగా ఉంటుంది. బోర్డు పక్కన ఫోన్ పెట్టడానికి చిన్న చిన్న ర్యాక్స్ కూడా ఏమి లేకపోతే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఛార్జర్ పైన పెట్టాలంటే ఈ ఫోన్ అయితే అసలు ఆగట్లేదండి, జారిపోతుంది. ఒక్కొక్కసారి అలా నిలిచినా సరే ఫోన్ రింగ్ అయినప్పుడు ఆ వైబ్రేషన్కి జారి కింద పడి ఫోన్లు కూడా పగిలిపోతూ ఉంటాయి. దానికోసమే నాకు ఒక ఐడియా వచ్చిందండి. మనం ఫ్రూట్స్ అది కొన్నప్పుడు ఇటువంటి నెక్ బ్యాగ్స్ వస్తాయి కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకోండి. పైన కొద్దిగా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక సైడ్న ఒక 3 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా ఉండే ఎక్సలెంట్ ఐడియా అండి. దీన్ని తయారు చేయడానికి 1/2 నిమిషం పడుతుందండి, అయినా సరే దీని ఉపయోగాలు మాత్రం సూపర్గా ఉంటాయి. తర్వాత బ్యాగ్కి పైవైపున ఈ విధంగా ముడివేస్తున్నాను. మనం అక్కడ హ్యాంగ్ చేసినప్పుడు కూడా నీట్గా కనిపించడానికి ఇలా ముడివేయాలండి. ముడివేస్తే సాకిపోకుండా జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా చూడండి, ఛార్జింగ్ ఎంత బాగా పెట్టుకోవచ్చో మనకేమైనా కాల్స్ వచ్చినా కూడా చక్కగా తెలుస్తుందండి. ఈ ఐడియా పైన మీ అభిప్రాయాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. ట్రావెలింగ్ బ్యాగ్స్ను కూడా మనం నీట్గా మెయింటైన్ చేసుకోకపోతే అవి త్వరగా పాతబడిపోవడము, జిప్పులు అది పాడైపోవడము, ఫెయిల్ అవ్వడము, ఇంకా రస్ట్ పట్టడం అలా జరుగుతూ ఉంటుంది. దీన్ని చక్కగా క్లీన్ చేసుకోవడానికి ఒక సింపుల్ మెథడ్ చూద్దాం. ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని వేడి చేసుకోవాలండి. దానిలోకి కొద్దిగా షాంపూ అలాగే కొద్దిగా నిమ్మరసం వేయాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక పాత క్లాత్, అలాగే ఒక పాత బ్రష్ అండి. బ్రష్కి క్లాత్ని ఈ విధంగా పెట్టేసి కదలకుండా రబ్బర్ వేసేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని నీళ్ళల్లో ముంచి ఇలా ముంచి కొద్దిగా పిండి ఆ తర్వాత చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా శుభ్రంగా వస్తుందండి. బ్రష్ని కొద్దిగా అదింపట్టి రుద్దుతూ ఉండాలి. మురికి చూసారా ఎంత బాగా వస్తుందో. మధ్య మధ్యలో ఆ నీళ్ళలో తడుపుకుంటూ శుభ్రంగా పిండుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం అనేది ఒక 4-5 సార్లు వాడిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలండి, వాడిన ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేదు. ఇలా శుభ్రం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎండలో వేయాలండి. లోపల వైపున 1-2 గంటలు అలాగే బయట వైపున 1-2 గంటలు బాగా ఎండేలాగా చూసుకోవాలి. ఇలా శుభ్రంగా ఆరిపోయి తెచ్చుకున్న తర్వాత మనం జిప్పుల గురించి కూడా పట్టించుకోవాలండి. జిప్పులు కూడా అప్పుడప్పుడు రస్ట్ పడుతూ ఉంటాయండి, స్ట్రక్ అయిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి. ఆ ఇబ్బంది లేకుండా చక్కగా కొద్దిగా కొబ్బరి నూనె ఇలా కాటన్లోకి తీసుకుని ఎన్ని జిప్పులు ఉంటే అన్ని జిప్పులకి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అలాగే హ్యాండిల్స్ కూడా అప్లై చేయాలండి. ఇప్పుడు ఇంకా చూడండి, మనం బ్యాగ్ను దాచేటప్పుడు బ్యాగ్ లోపల బియ్యం కొద్దిగా 1 స్పూన్ దాకా తీసుకున్నాను, దాన్ని పొట్లం కట్టి వేసేసానండి. బియ్యం ఎందుకంటే చెమ్మీద నున్న పీల్చుకుంటుందండి, బ్యాగ్ లోపల స్మెల్ రాకుండా చూస్తుంది. ఇప్పుడు ఇంకా చివరిగా నేనైతే ఇలా బియ్యం గోతంలో పెట్టి షెల్ఫ్లో పెడతానండి. ఏదైనా పాత చున్ని అయినా పాత బెడ్షీట్లు అయినా సరే ఆ విధంగా చుట్టూ పెట్టుకుంటే ఇక్కడ డస్ట్ పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. మనం పని అంతా అయిపోయి వంట పూర్తయిన తర్వాత చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటాం కదండి. మనం ఇలా ఎంత నీట్గా పెట్టుకున్నా ఒక్కొక్కసారి సీజన్ బట్టి ఈగలు బొద్దింకలు అవి కూడా వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా కిచెన్కి గాలి వెలుతురు సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇంకా చూడండి, 1-2 స్పూన్ల పసుపు తీసుకున్నాను. 1 బాక్స్లోకి 2 స్పూన్ల పసుపు, అలాగే 5 కర్పూరం బిళ్ళలు తీసుకున్నానండి. పసుపులోకి ఇవన్నీ పొడి చేసి కలుపుకోవాలి. ఈ పొడి మనకి కిచెన్లో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. క్లీన్ చేసిన ప్రతిసారి కూడా ఈ విధంగా
కొద్దిగా నీళ్ళలో ఒక చిటికెడు ఈ పసుపు వేసేసి ఒక పాత క్లాత్ కానీ లేదంటే ఒక స్పాంజిని కానీ తీసుకుని ఈ నీళ్ళల్లో ముంచి శుభ్రంగా తుడిస్తే గ్యాస్ గట్ట అంతా నీట్గా ఉంటుందండి. మంచి వాసన కూడా వస్తుంది, చాలా బాగుంటుందండి. కిచెన్లో నాన్ వెజ్లో అది వండినప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకుంటే ఆ నీచు వాసన మసాలా వాసన కూడా చాలా ఈజీగా పోతుంది. ఈ పసుపొడిని మనం రోజు ఇల్లు తుడిచే నీళ్ళల్లో కూడా ఒక రెండు చిటికెళ్ళు వేసి క్లీన్ చేసుకోవచ్చండి. కర్పూరం మంచి ఘాటు వాసనతో చాలా బాగుంటుందండి. అలాగే పసుపుతో క్లీన్ చేసుకున్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అది పోతుందంటారు కదా. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ అండి, పూజ గదిలో వాడే అగ్గిపెట్టెలు మెత్తబడిపోయి ఒక్కొక్కసారి పుల్లలు వెలగవు. అంటే మనం పూజ చేసేటప్పుడు చేతులు తడి అది తగులుతూ ఉంటుంది కదా, దానికోసమే నాకు ఈ చిన్న ఐడియా వచ్చిందండి. నచ్చితే మీరు కూడా ఫాలో అవుతారని చెప్పి షేర్ చేస్తున్నాను. అదేంటంటే చూడండి, మన ఇంట్లో పాతవి కళ్ళజోళ్ళ బాక్సులు ఉంటాయి కదండి, ఆ బాక్సులు మనకి చక్కగా మూతలు కూడా బాగా టైట్గా ఉంటాయండి, ఎయిర్ టైట్గా ఉంటాయి. దీనిలో మనం పుల్లలు పోసేసి ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇలా రెండు మూడు బాక్సులు అలా ఒకేసారి పుల్లలు పోసేసి పెట్టుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. కళ్ళజోడు బాక్సులు మనకి ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను లింక్ని షేర్ చేస్తానండి. ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం. మనం దీపావళికి తర్వాత వచ్చే కార్తీక మాసానికి ఇలా మట్టి ప్రమిదలు ఎక్కువగా కొంటూ ఉంటాము. సంవత్సరం కొంటూనే ఉంటామండి. అయినా సరే మన దగ్గర ఇలా పాత ప్రమిదలు ఉన్నప్పుడు వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. నేను ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టానండి, అయినా సంవత్సరం అయిపోయింది కదా, ఈ కొంచెం జిడ్డు వాసన అది వస్తూ ఉన్నాయండి. ఎంత క్లీన్ చేసినా జిడ్డు వాసన అయితే వస్తున్నాయి. ఆ వాసన అలాగే మిగిలి ఉన్న జిడ్డు ఏమన్నా ఉన్న పోవడానికి సింపుల్గా ఇలా చేసుకోండి. గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకుని సర్ఫ్ వేసానండి. సర్ఫ్ వేసి అలాగే ఒక నిమ్మ చెక్కని పిండుతున్నాను. ఈ గిన్నెలో మన దగ్గర ఉన్న ప్రమిదలన్నీ వేసేద్దాం. ప్రమిదలన్నీ మునిగేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టేసి చూడండి, ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలండి. ఇలా తెరులుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనివ్వద్దండి, నీళ్లు కాస్త వేడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు ఇంకా మనం ఒక స్క్రబ్బర్ తీసుకుని క్లీన్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ మనం ఎలాంటి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ వాడాల్సిన పని లేదన్నమాట, చాలా బాగా పోతుందండి. ప్రమిదల్లో ఇంకేమైనా జిడ్డు లాంటిది ఉన్నా మనం వేడి నీళ్ళలో మరిగించాం కాబట్టి పూర్తిగా వచ్చేస్తుంది. నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానండి, మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ప్రమిదలన్నీ నీట్గా శుభ్రంగా ఉన్నాయండి. నెక్స్ట్ మనం ప్రమిదల్ని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకుని చక్కగా ఎండలో బాగా ఆరబెట్టుకుని దీపావళి పండుగకి సిద్ధం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, సెవెంత్ టిప్ చూద్దాం. మీ దగ్గర ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటే అవి త్వరగా నల్లబడిపోకుండా ఎక్కువ రోజులు షైనింగ్ తగ్గకుండా ఉండడానికి ఒకటి మంచి టిప్ అండి. ఇలా బ్యాంగిల్స్ అవ్వచ్చు లేదంటే హారాలు నెక్లెస్లు ఏవైనా అవ్వచ్చు. దీనికోసం కావాల్సింది ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అండి. నెయిల్ పాలిష్ని ఈ విధంగా ఒక కోటింగ్ వేసామంటే బ్యాంగిల్స్ అయినా నెక్లెస్లు అయినా త్వరగా నల్లబడవండి. నల్లబట్టడానికి మెయిన్గా కారణం వచ్చేసి చెమట అండి. ఇంకా చెమట ఈ వస్తువులకి అంటదు కాబట్టి నల్లబడకుండా ఉంటాయి. మనం రెండు మూడు సార్లు బ్యాంగిల్స్ వేసుకున్నాము అంటే ఒకసారి ఈ విధంగా కోటింగ్ వేస్తే సరిపోతుంది. ఇవాళ వీడియోలో టిప్స్ ఇవేనండి. మీకు ఏ టిప్ నచ్చినో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా సరే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.